హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. మొత్తాన్ని అయితే ఇది ఒక శుభవార్తని చెప్పొచ్చు. ఎవరు జమ చేస్తారు, ఎంత జమ చేస్తారు, ఏ పథకం అని దానిపై ఎవరో క్లారిటీ చెప్తే అనుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే పథకం లైక్ చేసి షేర్ చేయండి, పథకం సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహాన్ చేసుకోండి. గడే టాపిక్ తెలిపోతా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మనకైతే గత వారం క్రిందట మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అయితే వర్షాలు అయితే కురిశాయి. కాబట్టి ఏ నేపథ్యంలో ఆ వర్షంలో చాలా మంది రైతులు అయితే నష్టపోయారు. ఆ నష్టపోయిన రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది. వ్యవసాయిగా చూసుకుంటే ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందం ఏర్పాటుకు యోచిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి పోలీస్ బెటాలియన్ నుంచి 100 మందికి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తామని, వర్షాలు వరదలు పంట నష్టపోయిన వారి ఖాతాలో ఎకరానికి 10,000 చొప్పున త్వరలో జమ చేస్తామని చెప్పారు. చూడవచ్చు, మనకైతే వర్షాలు వరదలకు పంట నష్టపోయిన వారికి మనకైతే 10,000 జమ చేస్తారంట రేపైతే. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో భారీ వర్షాలు అయితే కురిశాయి, కాబట్టి గత వారం క్రిందట చాలా మంది రైతు నష్టపోయారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏ రైతు అయితే నష్టపోయారో రైతులకైతే ప్రతి ఒక్కరికైతే బ్యాంక్ ఖాతాలో మనకైతే 10,000 చొప్పున ఎకరానికి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. రేపైతే మొత్తానికి శుభార్థం చెప్పొచ్చు. కాబట్టి మీరైతే మీ పాస్బుక్ రెడీ చేసుకోండి, అలానే మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి. రేపైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు ఈ ఎకరానికి 10,000 చొప్పున నష్టపోయిన వారికి. అంటే ఒక జిల్లాని కాదు, ప్రతి జిల్లాలో భారీ వర్షాలు అయితే పడ్డాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ చేస్తారు నష్టపరిహారంగా ఎకరానికి 10,000 చొప్పున రేపైతే. అలానే మనకు వచ్చేసి రేపైతే పెట్టుబడి సాయంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు. ఇటు రైతుల దగ్గర నుంచి, ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చి ఎకరానికి 10,000 తీస్తామని చెప్పారు. 2 విడతల్లో తొలి విడత 700, 2 విడత 700. కానీ తొలి విడత సంబంధించి 700 అయితే డబ్బులు విడుదల చేయాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి, ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపైతే డబ్బులు విడుదల చేయబోతుంది. సాగు భూమికి మనకైతే రైతు భరోసా ఇస్తారంట, కొండలకి గుట్టలకైతే ఇవ్వరంట. కాబట్టి 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే రేపైతే పెట్టుబడి సాయంగా ఎకరానికి 700 చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తారు. అలానే మనకైతే వర్షాల వల్ల నష్టపోయిన వారికి కూడా రేపైతే 10,000 అయితే విడుదల చేస్తారు. ఇటు రైతు భరోసా కింద 700, అలానే వర్షాల నష్టపోయిన వాళ్ళకి 10,000. కానీ ఈ డబ్బులు అయితే రేపైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్న లేదో చూసుకోండి. మీ ఆధార్ కార్డు పాస్బుక్ అయితే రెడీ చేసుకోండి. రేపైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు ఈ 2 పథకాలకు సంబంధించింది. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు, రేపైతే రైతు భరోసా సంబంధించింది, అలానే వర్షాల్లో నష్టపోయిన రైతులకైతే డబ్బులు విడుదల చేస్తున్నారు అనేసి. పథకం లైక్ చేసి షేర్ చేయండి, పథకం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.